సంక్షేమ ఉపాధి కల్పన పథకాలను నాగవంశీలకు కార్పొరేషన్ ద్వారా అందజేసి వారి సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని ఎంపీ నాగవంశం సంక్షేమ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు అప్పలకొండమ్మ చెప్పారు. మండలంలోని మధ్య గ్రామంలోని స్వగృహంలో తనకు అభినందనలు చెప్పడానికి వచ్చిన ఏపీ నాగవంశం సంక్షేమ సాధన సమితి నాగవంశ సాంస్కృతిక వేదిక ప్రతినిధులతో ఆదివారం ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉన్న తమ కులానికి తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నాగవంశం విద్యార్థులు మహిళలు యువతకు ప్రభుత్వం నుండి అమలవుతున్న పథకాలను పొందేందుకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ పదవిని తనకు గౌరవం కంటే బాధ్యతగా పనిచేస్తారని అన్నారు. ఈరోజు ఈ సాధన సమితి నాగవంశ కులస్తులకి ఈ కార్పొరేషన్ కోసం సహకరించినటువంటి ఈ పెద్దలందరూ కూడా ఈరోజు మాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాగవంశ కులంలో ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమస్యల్ని వారి పెద్దలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము కార్పొరేషన్ ద్వారా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల ద్వారా మా కులాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 56 కార్పొరేషన్లో నాగవంశం కార్పొరేషన్ అనేదాన్ని నాగవంశ కులస్తులు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఉన్నా ఆ నియోజకవర్గాలకు మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగవంశ కులస్తుల్ని పెద్దల్ని అందరినీ కూడా కలుపుకుంటూ పార్టీ బలోపేతం కోసం అలాగే నాగవంశ కులం అభివృద్ధి కోసం మేమందరం సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్పేసి పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది.